పేదలకు ఇంటి స్థలాల విషయంలో ఎవరిని అడ్డంకులు సృష్టించినా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవిందరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుకుంట పంచాయతీ పరిధిలోని నక్కల కాలనీలో 172 మంది లబ్దిదారులకు ఇంటి పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదవాడికి జాయినుడి స్థలం ఇల్లు ఇచ్చి కట్టిస్తుంటే ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని, ఓర్వలేని కొందరు కోర్టులకెళ్లి అడ్డంకులు సృష్టించారని, వాటన్నింటినీ అధిగమించి పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు. పేదవాడికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. నక్కల కాలనీలో ప్రస్తుతం 172 మందికి ఇంటి పట్టాలు అందజేశామని, మరో 200 మంది పేదలకు త్వరలోనే కోట్లాది రూపాయల విలువైన స్థలంలో ఇంటి పట్టాలు అందజేస్తామన్నారు. ఇన్ఛార్జి తహసీల్దార్ మధు, హౌసింగ్ ఏఇ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మందల వెంకటశేషయ్య, సూరి రమేష్, రవికుమార్ యాదవ్, సుందర్ రామిరెడ్డి, సర్పంచ్ రాములమ్మ, ఎంపీటీసీ ఏడుకొండలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వై పద్మావతి, ఏ సంపూర్ణమ్మ, షేక్ నసీమా, షేక్ నసీమ్, షేక్ షనీపా, ఏకొర్లు లక్ష్మి, నియోజకవర్గం మొత్తం మీద తిరిగితే ఎంత సందడి ఉంటుందో, ఈ కాలనీలో అంత సందడి ఉండేటువంటి ప్రదేశం. పాపం ఇళ్ళు కట్టుకొని ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు లేనటువంటి కుటుంబాలు, అదేవిధంగా గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరికైనా వేరే వ్యక్తులకి ఇచ్చిపోయినటువంటి ఆ కుటుంబాలకు సరైనటువంటి ధృవీకరణ పత్రాలు లేక ఇల్లు నిర్మించుకోవాలన్నా లేదా ఇల్లు మా సొంత ఆస్తి అని చెప్పుకోవడానికి హక్కు లేనటువంటి కుటుంబాలకి హక్కు కల్పించాలనేటువంటి లక్ష్యంతో 172 కుటుంబాలకి ఈరోజు నివేశ స్థల ధృవీకరణ పత్రాలు, పోషన్ సర్టిఫికేట్లు మంజూరు చేసేటువంటి కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం అనేటువంటిది సంతోషించాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం. ఈ నియోజకవర్గంలో గతంలో చూస్తే ఎక్కడ ఎవరు కూడా ఏదన్నా 10 పట్టాలు ఇచ్చిపోతే సుజాతారావు గారి హయాంలో పట్టాలు ఇచ్చారనో, లేకపోతే ఇంకొక పెద్ద ఆయన హయాంలో పట్టాలు ఇచ్చారనో, ఓ 10-12 పట్టాలు చేతికిస్తే గొప్పగా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. అటువంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పాపం ఇళ్ల స్థలాలు లేక ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే ఏమైందో నాకు తెలియదు. దానివల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చేటువంటి నష్టమేందో నాకు తెలియదు, కానీ కోర్టులకు వెళ్లి ఆ స్థలాలని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కోర్టులో ఉండేటువంటి స్థలాలు తాత్కాలికంగా స్టే ఇవ్వాల్సిందే తప్ప ఆ కోర్టులో ఉండేటువంటిది ఎవరిది చెల్లదు. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ భూమి అనేటువంటి వాడి పేదలకి పంచాలి, పేదలకి దాని మీద హక్కు కల్పించాలి. కాబట్టి కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయో వాటిని అధిగమించి వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాలు పంపిణీ చేస్తాం. కొన్ని స్థలాన్ని గుర్తించాం, అధికారులకు చెప్పాం. మరో 10 రోజుల్లో 200 కుటుంబాలకి ఈ చెముడుకుంట గ్రామ పంచాయతీకి సంబంధించి కొత్తగా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూద్దామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరలా చెప్తున్నాం, ఈ రోజు మీకు ఇచ్చేటువంటివి మీకుండాలి. మీ తర్వాత అవతల తరం మీ బిడ్డ బిడ్డకి ఉండేటువంటి విధంగా మీరు ఆలోచన చేయండి తప్ప ఉన్నటువంటి స్థలాన్ని పోగొట్టుకుంటే మరలా మీరు తిరిగి పొందలేదు. కానీ మనసులో పెట్టుకుని ఈ స్థలాలు ఏదైతే ఇస్తున్నామో ఇచ్చినటువంటి స్థలాలను అన్నింటినీ కూడా భద్రపరుచుకొని దాని ద్వారా ఎక్కడ ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా మీ కుటుంబాలు ఉండాలి, ఆర్థికంగా అటువంటి స్థితి కల్పించాలనేటువంటి ఆలోచన నేను చెయ్యాలని నేను మనందరినీ మనసారా కోరుకుంటున్నాను. నిరుపేదలు ఉండేటువంటి ప్రదేశం సాధారణంగా చాలా మంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు బటన్ నొక్కడం ఒక్కటే తెలుసునే. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం వల్లనే కదా తల్లి మీ ఖాతాల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు డబ్బులు జమ అవుతున్నాయి. 45-46 సంవత్సరాల మధ్య ఉంటే సంవత్సరానికి 18,750 రూపాయలు వస్తున్నాయి. 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, 2,750 రూపాయలు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం. రేపు జనవరి నుంచి పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ
3000 రూపాయల పెన్షన్ మీకు అందించబోతున్నాం అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైతే సంఘ బంధాల సభ్యులుగా ఉన్నారో వాళ్ళకు సంబంధించి 4 విడతల్లో వైఎస్ఆర్ ఆసరా కింద మీ బకాయిలు తిరిగి తెలియజేస్తానంటే అది తెలియచేయండి. పిల్లలు పంపించేవాళ్ళు పిల్లలకు పనులకు పంపిస్తే మన బిడ్డ ఈరోజు పనికి వెళ్తాడు, కానీ తల్లి ప్రేమకు దూరం అవుతాడు. మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఎంత గోమగా చూస్తామో, బయట మనం పనికి పంపించిన తర్వాత ఆ వ్యక్తి అంత జాగ్రత్తగా చూడదు, వాడిని తిట్టొచ్చు కొట్టొచ్చు. అది చూస్తే మన హృదయం తలడిల్లిపోతుంది. మన కన్నటువంటి మన బిడ్డను మనం చేంజ్ చేసుకున్నానికి పరిస్థితి తప్ప ఇతరులు నా కొట్టడానికి. కాకపోతే విధి లేనటువంటి పరిస్థితుల్లో బిడ్డల్ని చదువులు ఆపేసి ఎక్కడో దగ్గర పనికి పెట్టేటువంటి వాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి ఆ తల్లులకి ఆ కుటుంబానికి కలగకూడదనేటువంటి లక్ష్యంతో పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తే నవ్వుతూ ఆ కుటుంబానికి 15,000 రూపాయలు అమ్మఒడి కార్యక్రమం కింద ఈరోజు మహిళల ఖాతాలో నగదు జమ చేస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇన్ని రకాలు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలైనటువంటి రాష్ట్రం మరొకటి లేదు. కాబట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నటువంటి నేపథ్యంలో సాధారణంగా ఒక శాంతి మనిషికి జీవితంలో తినడానికి తెచ్చి కట్టుకోవడానికి పట్ట ఉండడానికి ఇల్లు తినడానికి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంటి బిడ్డలాగా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించడం వల్ల దాదాపుగా మనకి తిండి తినాల్సినటువంటి ఆ పరిస్థితి నుంచి మనం అధిగమించగలిగినాం. తిండికి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు కావాలి, ఇళ్ల స్థలం కావాలి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఒక్కసారి సర్వేపల్లి నియోజకవర్గంలో చూస్తే ఎన్నడూ లేనటువంటి విధంగా 788 కుటుంబాలకి ఈరోజు ఒక వెంకటాచలం మండలంలోనే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది అని చెప్పి మేము అందరికి తెలియజేస్తున్నాం. పనికిస్తున్నాం ఈ 172 మందితో కలిపి 6,960 కుటుంబాలకి ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. రోజుల్లో కూడా ఈ రోజు మీకు ఏదైతే పొజిషన్ సర్టిఫికేట్ మీ చేతిలో పెడతామో మీరు ఆ ఇంట్లో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా సరే ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీ ఇల్లు మంజూరు చేస్తుంది. ఈ రోజు ఇచ్చినటువంటి వారికి ఎంత మందికి అర్హత కలిగి ఉంటే ప్రతి కుటుంబానికి ఈ రోజు ఇల్లు మంజూరు చేసేటువంటి కార్యక్రమాన్ని అధికారులను పంపిస్తాం. వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం తరఫున 180,000 రూపాయలు మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి మేము అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. జరుగుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి తిరుగులేనటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఈరోజు ఒకే మాట చెప్తున్నాడు, మీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఇది మీ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, మీరు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం అని చెప్తూ ప్రతి కుటుంబం నా పరిపాలనలో మేలు జరిగింది అని మీరు భావిస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పగలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నడు లేనటువంటి విధంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి సభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో సోదరుడు కుంకాల శ్రీనివాస్ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఈరోజు మీ అందరి సమక్షంలో మన అందరి సమక్షంలో కుంకాల శ్రీనివాస్ యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడాన్ని సమర్థిస్తూ ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇదే విధంగా అనేక రకాలైనటువంటి కుటుంబాలు ఆయనతో పాటు ఆయనకు ఉన్నటువంటి సన్నిహితులు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంలో శ్రీనివాస్ యాదవ్ గారికి అదేవిధంగా ఆయనతో పాటు చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారి పక్షాన నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా తయారయ్యేటువంటి విధంగా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ పాట లేనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి ఏమీ చేయలేనటువంటి వాళ్ళు పేదవాడిని పరిహసిస్తూ పేదవాడి కష్టంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు పేదవాడికి అనేక హామీలు ఇచ్చి వదిలేసినటువంటి వాళ్ళు ఈరోజు విమర్శలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా కాకుండా తప్పనిసరిగా ఈరోజు పేదవాడికి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో సంకల్పంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అన్ని విధాలా మీ అందరికి అండగా నిలిచి రాబోయేటువంటి రోజుల్లో సంపూర్ణమైనటువంటి మీ అందరి అండదండలు అందించి మీ అందరి ఆశీస్సులతో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా సరే వాటన్నింటినీ పూర్తి చేయించుకొని
మీకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ ఈరోజు ఒక్కొక్కటిగా పూర్తి చేసి అందివ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాటల ప్రభుత్వం అయితే ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ, అనేక సందర్భాల్లో చెప్పినట్టుగానే రెండు సార్లు శాసనసభ్యుడిని అయ్యాను, మంత్రిని అయ్యాను, ఈరోజు నేను మంత్రిని కాగలిగాను కాబట్టి, మీ గురించి ఆలోచన చేయగలిగాను కాబట్టి ఈరోజు ఒకే విడతలో 172 మందికి పట్టాలిచ్చి మరలా మీ అందరికీ మాట ఇస్తున్న 10 రోజుల్లోనే మరొక 200 కుటుంబాలకి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి ఈ గ్రామానికి రావడం జరుగుతుంది అని చెప్పి అందరికీ సందర్భంగా మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశస్సులు నాకు అందించి 2 సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడంతో పాటు ఈరోజు ఇటువంటి ఎన్నో ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. జై హింద్.